हाई फ्रेंड्स, वेलकम टू आनंद एजुकेशनल अकाडमी। क्लास भाग में मनम मूडव तरगति ईवीएस मोदी नालुगु पाठाल बिट्स मनम चूद्दाम। फ्रेंड्स, मन को मूडव तरगति ईवीएस मोत्तम 16 पाठाल अवेंटो ओकसारी चूडंडि। कुटुंबं, पनी विभजन, आडुकुंदाम, जंतुवुलु वाटि निवासालु, मन चुट्टू उन्न मोक्कलु, आकुलतो अनुबंधं, మనం ఏమేమి తింటాం, ఆహారపు అలవాట్లు, మన గ్రామం, రకరకాల ఇల్లు, శుభ్రమైన ఇల్లు, అందమైన ఇల్లు, మట్టితో చేసిన మాణిక్యాలు, రంగురంగుల బట్టలు, ఏవేవి ఎక్కడెక్కడ, నీరు, మన అవసరాలు, ఊరికి పోదాం. ఈ 16 పాఠాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకు మూడో తరగతి ఈవీఎస్లోని 16 పాఠాల్లో ఈరోజు మనం మొదటి క్లాస్లో మొదటి 4 పాఠాలకు సంబంధించిన బిట్స్ మనం చెప్పుకోబోతున్నాం. ఏంటండి? కుటుంబం, పని విభజన, ఆడుకుందాం, జంతువులు వాటిని. ఫ్రెండ్స్, మనకు ఈ మూడు తరగతి ఈవీఎస్లోని ఈ టాపిక్స్ మనకు టెట్ పేపర్ 1లో ఉన్నాయా అని మీకు సందేహం రావచ్చు. ఒకసారి మనం చెప్పుకున్నాం టెట్ పేపర్ 1 సిలబస్, అందులోని ఈవీఎస్ పార్ట్ని ఒకసారి గమనించినట్లయితే మనకు మై ఫ్యామిలీ ఉంది, వర్క్ అండ్ ప్లే ఉంది, యానిమల్స్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇందులోని ఏ లెసన్స్ అందులో ఏ టాపిక్స్తో లింక్ అయ్యాయని మనం గుర్తుపెట్టినప్పుడు మాత్రమే మనం బిట్స్ ప్రిపేర్ చేసుకోగలుగుతాం. ఫ్రెండ్స్, ఇలా మనం బేసిక్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టినప్పుడే మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయగలుగుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొదటి పాఠమైనటువంటి కుటుంబంలోని ముఖ్యాంశాలని మనం చూద్దాం. బంధుత్వం కలిగిన కొంతమంది ఒకే చోట నివసిస్తే వారందరినీ కలిపి మనం కుటుంబం అని అంటారు. సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, నాయనమ్మ, తాతయ్య, పిల్లలు ఉంటారు. మరికొన్ని కుటుంబాల్లో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అమ్మ, నాన్న, పిల్లలతో పాటు నాన్నమ్మ, తాతయ్య లాంటి వృద్ధులు కూడా ఉంటారు. ఉద్యోగం, చదువు లేదా ఇతరత్ర కారణాల వల్ల కుటుంబంలోని సభ్యుల్లో కొందరు వేరే చోట ఉంటుంటారు. కుటుంబ సభ్యులు మరియు వారి పూర్వీకుల వివరాలతో రాసినటువంటి పట్టికను మనం వంశవృక్షం అని అంటాం. అలాగే ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది, దాన్నే మనం కుటుంబ చరిత్ర అని అంటాం. వంశవృక్షం కుటుంబ చరిత్ర. సాధారణంగా కుటుంబంలోని పిల్లలకు కుటుంబ సభ్యులు లేదా వారి బంధువుల యొక్క పోలికలు వస్తూ ఉంటాయి. మరికొన్ని పిల్లలకు ఎలాంటి పోలికలు ఉండవు. అలాగే కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా కుటుంబంలో రకాలు ఉంటాయి. చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం, సమిష్టి కుటుంబం అని ఇలా రకరకాలుగా ఉంటాయి. అలాగే మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులకు మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మనం సహాయపడుతూ ఉండాలి. కళ్ళు లేని వాళ్ళు బ్రెయిలి అనే లిపిని వాడుతుంటారు. దీన్ని లూయిస్ బ్రెయిలి కనిపెట్టాడు. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీని ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటాం. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ డేట్ని. అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీని ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటుంటాం. ఇవి ఫ్రెండ్స్ మనకి కుటుంబం పాఠంలోని ముఖ్య అంశాలు. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి పని విభజన. ఈ పాఠంలో కుటుంబ సభ్యులు వారు చేసే పనుల గురించి ఉందండి. కుటుంబంలోని పెద్దవాళ్ళు ఇంటి పనులతో పాటు బయట పనులు కూడా చేస్తుంటారు. కుటుంబంలోని వారందరూ ఒక్కొక్కరు ఒక్కో రకమైన పని చేస్తుంటారు లేదా అందరూ కలిసి ఒకే రకమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. పెద్దలు చేసే వివిధ పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది. ఇక్కడ మనకు ఆదాయం అంటే ఏంటంటే కుటుంబంలోని సభ్యులు వివిధ పనుల ద్వారా సంపాదించే డబ్బునే మనం ఆదాయంగా చెప్పుకుంటాం. అలాగే ఈ ఆదాయం కోసం నైపుణ్యంతో చేసేటువంటి పనులనే వృత్తులు అని అంటారు. చూడండి, మన గ్రామంలో అనేక రకాల వృత్తుల వారు ఉంటారు. వారు ఎవరెవరు ఏమేమి పని చేస్తుంటారో ఒకసారి చూద్దాం. కుమ్మరి, కుండలు చేయడం, కంసాని, బంగారం మరియు వెండి వస్తువుల్ని తయారు చేయడం, మేదర, తట్టలు అల్లడం, వడ్రంగి, చెక్కతో
వస్తువులు తయారు చేయడం, దర్జీ బట్టలు కుట్టడం, అలాగే మంగలి క్షౌరాలు చేయడం, ఇలా వివిధ రకాల వృత్తుల వారు మన గ్రామంలో మనం చూస్తూ ఉంటాం. అన్ని వృత్తుల వాళ్ళను మనం గౌరవించాలి. ఈ అంశాలు మనకు పని విభజన అనే పాఠంలో ఉన్నాయి. నెక్స్ట్ మూడో పాఠం వచ్చేసి ఆడుకుందాం. మనం ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, మన శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది, వాటితో పాటు మనకు స్నేహం పెరుగుతుంది. ఆటలు ఎన్నో రకాలు ఉంటాయి. అవి ఒక్కరే ఆడేటివి, జట్లుగా ఆడేటివి, ఇంట్లో ఆడేటివి, బయట ఆడేటివి. కొన్ని ఆటలు ఆడడానికి ప్రత్యేకంగా ఆట వస్తువులు అవసరం ఉంటాయి. మరికొన్ని ఆటలు ఆడడానికి ప్రత్యేకించి ఆట వస్తువులు ఏమీ అవసరం ఉండవు. కొన్ని ఆటలు జంతువుల సహాయంతో ఆడుతూ ఉంటారు. అవేంటంటే పోలో అనే ఆటను గుర్రపు స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్ర సహాయంతో కొడుతూ ఆడుతూ ఉంటారు. ఏ ఆటకైనా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు అతిక్రమించకుండా ఆటలు ఆడాలి. ఆటలో గెలుపు ఓటములని సమానంగా స్వీకరించాలి. ఆటలో నియమాల మాదిరిగానే వ్యక్తిగత భద్రత కోసం కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని మనం వ్యక్తిగత శరీర భద్రత నియమాలు అని అంటారు. ఏమంటారు? వ్యక్తిగత శరీర భద్రత నియమాలు. వీటిని మనం పాటిస్తూ మన శరీరాన్ని కాపాడుకోవాలి. నవంబర్ 14వ తేదీని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఇవి మనకు మూడో తరగతి ఆడుకుందాం అనే పాఠంలోని ముఖ్య అంశాలు. నెక్స్ట్ మనం నాలుగో పాఠమైనటువంటి జంతువులు వాటి నివాసాలకు సంబంధించినటువంటి ముఖ్య అంశాల్ని ఒకసారి చూద్దాం. జంతువులు చెట్ల మీద, నీటిలోను, నేలపైన, మరియు కొన్ని జంతువులు నేల లోపల బొరియలు చేసుకొని నివసిస్తూ ఉంటాయి. జంతువులు నివసించే ప్రదేశాలని మనం జంతు నివాసాలుగా మనం చెప్పుకుంటాం. చేపలు నీటిలోనే ఉంటాయి. కొన్ని రకాల పాములు నీటిలో ఉంటాయి, మరికొన్ని నేలపైన ఉంటాయి. అలాగే కప్ప, తాబేలు, మొసలి, ఎండ్రిక్కాయ వంటి ఈ జంతువులు మనకు నేలపైన, నీటిలోనూ ఉంటాయి. కొన్ని జంతువులు మన ఇళ్ళలో నివసిస్తుంటాయి. ఇలా ఇళ్ళలో నివసించే జంతువులు మనం పెంపుడు జంతువులు అని చెప్పుకుంటాం. కొన్ని పక్షులు వేసవి కాలంలోనూ చలికాలంలోనూ అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక వేరే ప్రదేశాలకు వలసపోతూ ఉంటాయి. వీటినే మనం వలస పక్షులు అని చెప్తూ ఉంటాం. పక్షులు కాకుండా ఎగిరే ప్రాణుల్ని మనం కీటకాలు అని అంటాం. జంతువులు కానీ పక్షులు కానీ ఒక చోటు నుంచి మరొక చోటుకి వలస వెళ్ళడానికి కొన్ని ఈదుతూ ఉంటాయి, కొన్ని గెంతుతూ ఉంటాయి, కొన్ని నడుస్తూ ఉంటాయి, కొన్ని పాకుతూ ఉంటాయి. ఇలా వాటి కోసం అవి వాటి యొక్క రెక్కలను, కాళ్ళను, కొన్ని వాటి యొక్క తోక సహాయంతో కూడా ముందుకు కదులుతూ ఉంటాయి. మనకు దోమలు అనేవి నిలువ ఉన్న నీటిలోనే ఉంటాయి. ఇలా నిలువ ఉన్న నీటిలో కిరోసిన్ లేదా మలాథియన్ అనే మందుల్ని మనం చల్లినట్లయితే దోమలు మరియు వాటి గుడ్లు చనిపోతుంటాయి. దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వాడడం కంటే దోమ తెరలి వాడడం అనేది మంచిది. అలాగే దోమలతో పాటు మనకు ఈగల వల్ల కూడా అనేక నష్టాలు కలుగుతున్నాయి. ఈగలు వాడినటువంటి కలుషిత ఆహారం తినడం వల్ల మనకు టైఫాయిడ్ మరియు కలరా వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇవి మనకు మొదటి నాలుగు పాఠాల్లోని ముఖ్య అంశాలు. మనం తర్వాత క్లాస్లో మిగతా పాటలకు సంబంధించినటువంటి బిట్స్ మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.